చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీ కుమారుడైన ప్రభు నాములు నీ కొందలాలైనా స్థుతులు మరి చెల్లిస్తున్నావు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభు నాములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నావు తండ్రి ఆమె దేవుని వాక్యాన్ని మనము గమనించినప్పుడు దేని బిళ్ళరా ఉల్లాస వస్త్రము అంటాడు మరొద లైన్లో అంటే అంతకుముందు దుఃఖము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము ప్రిమైనటువంటి దేని బిళ్ళరా బైబిల్లో మనము లేఖనాల్లో మనం చూస్తే మరి దుఃఖము ఉల్లాస వస్త్రము ఉల్లాసం అంటే సంతోషము ఆనందము దేని బిడ్డరా ఉత్సాహము ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనము వస్త్రము అని అంటే హృదయంలో సంతోషాన్ని మనం చూస్తా ఉన్నాం దీని రక్షణ వస్త్రం అంటాడు పదవి వచ్చిన నేను చదువుతాను శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారు రీతి గాను ఆభరణంతో పెళ్లి కుమార్తె రీతి ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేస్తున్నాడు నీతి అని పైబట్టను నాకు ధరింపజేస్తున్నాడు కాబట్టి కాగా ఈ హోవాని బట్టి ఆనందంతో నేను ఆనందించున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది ఆత్మ ఉల్లసించుచున్నది ఎందుకంటే దేని బిడ్డరా బైబిల్లో మనం గమనించినప్పుడు శత్రు చేతుల నుంచి మనం విడిపించబడ్డాం అందుమని ఎప్పుడూ మనము ఉల్లాసంతో ఆయన్ని మనం స్థుతించాలి ఆరాధించాలి చూడండి ఎస్తేరి గ్రంథంలో దుఃఖము దేని బిడ్డరా పోయి అనేటువంటి మాట మనము చూద్దాం లేఖనాల్లో ఎస్తేరి గ్రంథము దేని బిడ్డరా తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం ఎస్తేరి గ్రంథము బబులోన్ దేశంలో ఇస్రాయేల్ ప్రజలు అక్కడ ఉన్నారు ఉన్నప్పుడు అక్కడ శత్రువుల చేతుల నుంచి దేవుడు వాళ్ళని విడిపించినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో అన్నమాట మనం చదువుకుందాం గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువు యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలని వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క పద్నాలుగు దినమున పదినైదవ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి కాబట్టి వారి దుఃఖము పోయి ఎట్లాగా బైబిల్లో మనం గమనించినప్పుడు వారి దుఃఖము పోయి లేఖనాల్లో మనం చూస్తే దేని ఇదే తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ఐదవ వచ్చినం చూడండి యూదులు తమ శత్రువులందరినీ హతము కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనస్సు తీరా తమ విరోధులకు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి యూదులు శత్రువుల చేతిలో పడకుండా దేవుడు వాళ్ళని ఏం చేశాడంట రక్షించాడు అంతకుముందు వాళ్ళకు దుఃఖం ఉన్నింది ఇప్పుడు దుఃఖం పోయి దేని బిడ్డరా సంతోషిస్తున్నాడు దేవుడు మా శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని రక్షించాడు కొంతమంది దేని బిడ్డ దుఃఖంగా ఉంటారు ఎన్ని మేలు చేసినా ఎట్టు వాళ్ళకి మరే ప్రభు యొక్క రక్తంతో కడిగి పరిశుద్ధపరిచిన దేని బిడ్డరా ఈలు ఎట్లా అంటే దేని బిడ్డ అత్యాశ పరులను మనం అనుకోవాలి లేకంటే కృతజ్ఞత లేనటువంటి వారు మనం అనుకోవాలి దుఃఖంతో ఉంటారు ఎప్పుడు ఎందుకు వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి రోజు ప్రతిరోజు ఏదో ఒకటి సంతోషం కలుగుతూ ఉండాలా ఏమండి నా ఆత్మ ఉల్లసించుచున్నది ఉల్లాస వస్త్రము అంటే నీ ఆత్మ ఉల్లాసంతో ఉండాలి అది దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ఉల్లాస వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు రక్షింపబడింది అందుకనే బైబిల్లో మనం గమనించినప్పుడు దేని బిడ్డరా యూదులు తమ శత్రువుల చేతుల్లో నుంచి విడిపించబడినందుకు పిరిమేటోడు దేని బిడ్డరా బైబిల్లో మనం గమనించినప్పుడు వాళ్ళు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు అని అంటే అక్కడేదో దేవుడు వాళ్ళకి బంగారం ఇచ్చాడని కాదు అక్కడేదో వాళ్ళకి దేని మిడ్లర్ నెప్పుకోది నేజరు ఒక్కొక్కరికి రెండు రెండు కాలనీలు ఇచ్చాడని కాదు అక్కడేదో లోన్ వచ్చిందని కాదు అక్కడేదో ఒక్కొక్కరికి పది కిలోలు పది కిలోలు బంగారం ఇచ్చాడని కాదు ఎందుకంట వాళ్ళు శత్రు చేతుల నుంచి దేవుడు వాళ్ళని ఏం చేశాడంట విడిపించాడు అందును బట్టి వాళ్ళు దేని బిడ్డరా సంతోషిస్తున్నాడు కాబట్టి నీ ఆత్మ ఉల్లాసంతో ఉందా లేకుంటే ఎప్పుడు దుఃఖంగా ఒకవేళ కొంతమందికి దేని బిడ్డరా ఒక ఆయన ఒక పాస్ట్ గారు ఒక చిన్న కథలాగా పెట్టాడు ఏందిరా అంటే ముందు సైకిల్ ఆడతారంట సైకిల్ దొక్కపో లేకపోతే స్కూటర్ ఆడతారంట స్కూటర్ అయిపోయిన తర్వాత కారు ఆడతారంట కారు అయిపోయిన తర్వాత బజ్జెక్కువైపి మళ్ళీ సైకిల్కి వస్తారంట ఏమండి కాబట్టి ఎప్పుడు దుఃఖంతో ఉంటారు అందుకనే నేను నేర్చుకుంది ఏంద్రంటే మరి దేని బిల్లరా హన్నా దగ్గర హన్నా దగ్గర నేను నేర్చుకున్న ఒక యవన స్త్రీ వివాహమైనటువంటి ఒక యవన స్త్రీ ఆమెలో ఉన్నటువంటి గుణం దుఃఖ ముఖముగా ఉండుట మా నేను చూడండి ఆ మాట మొదటి సమయోలు గ్రంథము దేని బిడ్డరా లేఖనాల్లో మనం గమనిస్తే చూడండి మొదటి సమయోలు గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని మనము చదువుకుందాం పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాము ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి గాక అనేను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముఖముగా ఉండుట ముఖంలో ఏం లేదంట నా ముఖములో దుఃఖమే కొంతమందికి అంటే ఎప్పుడు ఎప్పుడు దుఃఖంగా ఉంటారు మొహం ఎట్టు పెట్టుకొని మొహం ఎట్టు పెట్టుకొని ఏదో ఆలోచన చేస్తా మెంటలలాగా ఉంటారు పిచ్చోళ్ళలాగా ఈ లేసు ప్రభు నమ్ముకున్నారా లేకుండా వీళ్ళలో దేయాలు ఉన్నాయి మనకు అర్థం కాదు కొంతమందిలో దేయాలు ఉంటాయి ఎప్పుడు దేయాలు ఉంటాయి ఈ దెయ్యం ఏం చేస్తా అంటే లోపల దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటుంది ఏందబ్బా అన్న బ్యాంక్ బ్యాలెన్స్ లేదా వీళ్ళలో దెయ్యం ఉందని మనం అనుకోవాలి నిజంగా దేవుడు ఉంటే దేని బిడ్డరా ఏమంటున్నాడండి విశాఖ గ్రంథంలో మనము అరవెక్ట అధ్యాయం పదవి వచ్చినా అని మనం చదువుకుందాం కాబట్టి నీలో దయ్యం ఉందా లేక ఉంటే దేవుడు నాడు పరీక్షించుకో షుగర్ టెస్ట్ చేసుకున్నట్టు ఈరోజు టెస్ట్ చేసుకో దేని బిడ్డరా చూడండి పదవి వచ్చినా మనం చదువుకుందాం శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమార్ రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న కుమార్తె రీతిగాను ఆయన నాకు రక్షణ వస్త్రములు నాకు అంటే అర్థమైంది నిన్ను నరకంలో నుంచి దేవుడు నిన్ను తప్పించాడు ఆ నీతి అని పైబట్టును నాకు అంటే అర్థమైంది నిన్ను నీతి మంతురాలుగా నీతి మంత్రుడుగా దేవుడు ఎట్లాగా ఆయన రక్తంతో చూద్దాం దాని తర్వాత చూద్దాం కాగా యోహోవాన్ని బట్టి ఆనందంతో నేను ఆనందించుతున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ దేనికంట పది సార్లు బంగారు ఇచ్చాడనే ఎందుకు ఆనందము ఆత్మ ఉల్లాసంతో ఆత్మ ఆనందంతో ఎందుకున్నాడు ఇక్కడ అమ్మబడిచ్చాడనే జగనన్న కాలనీలో స్థలం ఇచ్చాడనే లేకుండా ఇంకా ఇల్లు కట్టలేదనే ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడు ఇక్కడ ఇషా గారు నన్ను రక్షించవయ్యా నీకు అందనాలు నా ఆత్మ సంతోషంగా ఉంది దుఃఖముఖముగా ఉన్నట్టు మానాలు నువ్వు నువ్వే దుఃఖంగా ఉంటే ఎవరు నీ వెనకాల గుడికి రారు నీకే ఇన్ని బాధలు అంటే మేము ఆడొచ్చే పమ్మ అంటారు కాబట్టి దేవుని బిడ్డరా నిన్ను నీతి మంతుడుగా చేశాడంట రోమపత్రికలో మనం గమనించినప్పుడు దేవెని బిడ్డరా రోమపత్రిక ఐదవ అధ్యాయము ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం చూడండి రోమపత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం తొమ్మిదవ వచ్చినాన్ని కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత ని నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి అమ్మ రక్షింపబడి ఉగ్రత నుంచి రక్షింపబడ్డావు ఇంకేమి నీకు అందుకనే రక్షణ వస్త్రం కాగా యహోవాన్ని బట్టి నాకు ఆనందం సంతోషం దుఃఖంగా ఉండటం మానండి ఎవరైనా ఉంటే లేదా మేము ఎప్పుడు సంతోషంగా ఉంటాం మంచిది ఉండే వాళ్ళ సంగతి చెప్తా ఉన్నాడు దేవుడు వాళ్ళకి ఎన్ని చేసిన పెళ్ళి చేసిన బిడ్డలనిచ్చినా దుఃఖంగా ఉంటారు లోకంలో అనేక మంది దేని బిడ్డలరా నీకంటే దేనమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుల నీతిమంతులుగా దేవుడు మనల్ని చేశాడు ఉచితంగా కాబట్టి దుఃఖముఖముగా ఉన్నట్టు మానాలి మనం దేని విషయంలో మనం దుఃఖపడాలంటే ఇంకా నేను పాపం చేస్తున్నానే దీన్ని ఎందుకు వదిలిపెట్టలేదురా అబ్బా అని మనం ఆ విషయంలో మనం ఏం చేయాలా దుఃఖపడాలి ఇంకా ఏందబ్బా అనేక మంది మారిపోతా ఉన్నాను నేను ఇంకా మారలేదేంది ఎప్పుడు నేను ఈ విషయంలో మార్పు చెందుతాను ఎప్పుడు నేను ఇంకా గంటసేపు ప్రార్థన చేస్తాను ఇంకా ఎప్పుడు నేను చెడ్డ మాటలు మానతాను అని ఆ దేని మీద లోక సంబంధమైన విషయంలో మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు అందుకనే ఆత్మ విషయమై దీనులైన వారు నేను ఆత్మీయంగా ఎదగలేదే నేను మారి మరి ఇంకా మరి నా నా బంధువులు నా అన్న నా అక్క నా చెల్లెలు నా తల్లిదండ్రులని మరి నా బంధువుల్ని నేను ప్రభువులోకి నడిపించుకోవాలి వరి వాళ్ళు ప్రభులో మరి ఇంకా పాపంలో చనిపోతున్నారే అని చెప్పి ఆ విషయంలో మనం దుఃఖపడాలి కానీ నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి అన్నాడు ఒరే ఆయన రాజ్యంలో కొంతమందినైనా నేను చేర్చలేదే అంతే కదా ఆయన రాజ్యంలో కొంతమందినైనా నేను చేర్చలేదే నా వలన కొంతమంది అయినా రక్షింపబడలేదే అటువంటి విషయాల్లో మనం దుఃఖపడాలి కానీ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు నీకేం కావాలో దేవుడు అయినా దయచేస్తాడు నీకు జీవితంలో అద్భుతం చేస్తాడు కొదువు లేకుండా చేస్తాడు దేని బిడ్ల ఆ విషయంలో మనం ప్రార్థన చేయాలి ప్రభా ఇదిగో నాన్నదములు నక్క చిల్లిళ్ళు నైనా వాళ్ళు ఇంకా నరకానికి పోతున్నారు నాయన ఎప్పుడైనా వాళ్ళని రక్షిస్తావని చెప్పి ఇంకా అటువంటి విషయాల్లో ఉపవాసం ఉండి ప్రార్థించి నువ్వు అటువంటి విషయాల్లో దుఃఖపడితే దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు అయ్యో నా బిడ్డ నా రాజ్యం కోసం కష్టపడుతుంది నా బిడ్డకు నేను అన్ని సకలం సహాయం చేయాలి ఏమంటాడండి రెండవ కొరిందీలకి రాసినటువంటి పత్రికలో పౌలు గారు దేని బిడ్డారా కొరిందీలతో అంటాడు ఓ కొరిందీలారా అంటాడు రెండవ రెండవ కొరి రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము దేని బిడ్లరా చూడండి పదవి వచ్చినాన్ని మనం చదువుకుందాం పదవి వచ్చినాన్ని మనం చదువుకుందాం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను ఈ మారు మనసు దుఃఖము పుట్టించదైతే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేస్తుంది కాబట్టి కొరిందీలకి రాసిన పత్రికలు అందుకనే పౌలు గారి గురించి బైబిల్ రాస్తుందంటే ఆయన ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు తీర్చాడని పిలిపీలకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పౌలు గారి యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చాడు అవసరాన్ని తీరుస్తాడు కానీ దేని బిడ్డరా నీకు సంవత్సరానికి ఇవ్వడు అది మాత్రం గుర్తుపెట్టుకొని దశలోని పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము చూడండి దేని బిడ్డరా పౌలు గారు ఏమంటాడో పదహారు చదువుకుందాం పదహారు నాలుగు పద వేలైనగా దశలోనికి కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు చేశారు నేను ఈవిని ఆపేక్షించి నాకు చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని ఆపేక్షించి పద్నాలుగు పద్దెనిమిది నాకు సమస్తము సమృద్ధిగా మీరు పంపిన వస్తువులు ఎఫ్రోద వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక పదకొండు నాకు కుదువు కలిగినందునని ఇలాగా చెప్పట్లేదు నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను దేనస్థితిలో ఉండ ఎరుగుదను సంపన్న స్థితిలో చాలు కాబట్టి దేవుని బిడ్డారు ఏమీలో తక్కువ లేదు ఏం తక్కువ లేదు ఏడన్నా అది లేదు ఇది లేదు కాదు ఏం తక్కువ లేకుండా ఉండాలి మనకి ఏం తక్కువ ఉండకూడదు నీకు ఎందుకు పౌలు గారిని ఎందుకు అలాగ జీవించాడు దేవుడు ండి పౌలు రాసిన పత్రికల్లో పౌలు గారు అంటారు కొరిందీలకి రాసిన పత్రికలు అంటాడు చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉండండి అయ్యో అయ్యో ఒక రాహాబు వేశ్య తన తల్లిదండ్రులను రక్షణలోకి నడిపించిందే సమర స్త్రీ ఆది ఊరిలో ఉన్నటువంటి వాళ్ళని రక్షణలోకి నడిపించిందే తన కుండను విడిచిపెట్టి తన జీవితాన్ని మార్చుకొని ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలను రక్షించిందే కాబట్టి దేని బిడ్డలరా మనం కూడా అయ్యో నా బిడ్డల్ని మరి నా కుటుంబాన్ని నా ప్రాంత ప్రజల్ని రక్షణలోకి నడిపించుకోవాలి నా స్నేహితుల్ని నేను ఇంకా నా జీవితంలో ఇంకా కొన్ని పొరపాట్లు ఉన్నాయి వాటి సరి చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు నీకేం తక్కువ కాదు హలేలియా ఏమంటాడండి నీకేం తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోలేదు కుండలో పిండి ఎందుకు ఎందుకండి దైవజనుడికి ఆహారం పెట్టిందంట ప్రిమేటు దేని బిడ్డలరా ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు దుఃఖముగా ఉండటం మానేవా లేకంటే దుఃఖంతో ఉన్నావా ఆ దుఃఖం ఏం చేస్తుందంటే లోక సంబంధమైన దుఃఖము కనీసం నాలుగైదు సవర్లైన బంగారం లేదని నువ్వు అనుకుంటా ఉంటే ఆ ఆలోచన నేను ఏం చేస్తా అంటే కుంగదీసి కొంగదీసి వాళ్ళకుంది నాకు లేదు వాళ్ళకుంది నీకు లేదు వాళ్ళకుంది నాకు లేదు వాళ్ళకుంది నాకు లేదు వాళ్ళకుందే నాకు లేదు వాళ్ళకుందే నాకు లేదు ఇదే ఆలోచన 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 దేని మీద చివరికి ఏమైపోతామో అయితే నువ్వు నేను ప్రభువు కోసం కొన్ని ఆత్మలు సంపాదించాలి అందుకని పేదరితో చెప్పాడు నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేసి ఒక చేపని పట్టుకో దాన్ని నోరు పట్టుకుని ఆ టొత్తు దాంట్లో నుంచి ఒక వెండి కాయిన్ వస్తుంది నీకు నాకు టీ తీసుకోరా మురళీ పోయి టిఫిన్ తీసుకోరా మధ్యాహ్నం వచ్చేటప్పుడు దేని బిడ్డరా రియాజ్ హోటల్ పోయి మటన్ బిర్యానీ తీసుకురా రాత్రి డిన్నర్కి చపాతీ తీసుకో అక్కడ పోయేసి మరి చికెన్ లివర్ తీసుకొని వచ్చేటప్పుడు నాకు ఫ్రూట్స్ కూడా తీసుకురా రాను పాను పెట్రోల్ పట్టించుకో కారులో ఒక కారు కొనుక్కో అంటాడు పేతుర్ని ఏమండి అతత రేమాండ్స్ పోయి కొత్త బట్టలు కొనుక్కోరా అన్నాడు యేసు ఎవరినే పేతుర్ని హలే కనిపిస్తే చూపిస్తా వచ్చిన కనిపిస్తే చూపిస్తా మత్తయ్య గారు రాసెన్స్ వార్తలో ఉందా వచ్చినాన్ని దేని బిడ్డలరా వెళ్ళమంటాడు కనిపిస్తే చూపిస్తా కనిపించింది పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం దేనిబిడ్లరా పేదరితో ఏమంటున్నాడో చూడండి ఆ మాట మనము చూసుకుందాం లేఖనాల్లో మనం గమనిస్తే ప్రిమర్ దేని బిడ్డలరా ఇరవై నాలుగో వచ్చినాను చదువు నేను ఇరవై నాలుగో వచ్చిన చదువు వారు కపెర్ణ హోమకు వచ్చినప్పుడు అరశకేలను పన్ను వసూలు చేయివారు ఎవరి దగ్గరకు వచ్చారమ్మా బాగా గుర్తుపెట్టుకుని పేతురు నద్దకు వచ్చి మీ బోధకుడు అరషకేలు చెల్లింపడా అని అడుగగా చెల్లించును అని అతడి ఇంటిలోనికి వచ్చి మాట్లాడక యేసు ఆ సంగతి ఎత్తి సిమను నీకేమి తోచున్నది ఆ భూరాజులు సుంకప్పు పన్నును ఎవరి వద్ద వసూలు చేయుదురు కుమారుల యొద్దనా అన్నులు ఎద్దనా అని అడిగిన అతడు అన్యులు యొద్దనే అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వతంత్రులే ఇరవై ఏడు అయినను మనము వారికి అభ్యంతరం కలుగు చేయకుండాట్లు నీవు ఎడబాలంట సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చి చేపని పట్టుకొని దాని నోరు తెరిచినీడలా ఒక షికెలు దొరుకును దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారి కిమ్మని అతనితో ఇప్పుడు సముద్రం అంటే లోకం అని రాస్తుంది బైబిల్లో సముద్రం అంటే ఏంటంట లోకము చేప అంటే మనిషి అని బైబిల్లో రాస్తుంది లోకం అనే సముద్రంలోకి బో గాలమై వాక్యు అనే గాలమై ఈ మధ్య మా చిన్నప్పుడు ఎర్రలేసేవాళ్ళు ఇప్పుడు చేపలకి చేపలు వేస్తున్నారు గాలం ఇప్పుడు వట్టిన చేపలు దొరుకుతూ ఉంటాయి మన ఏరియాలో ఎంతరా యాభై వదిలేపో ముందు పో ఎంతరా వందా ముందు పో సరే తీసుకురా వంద ఏందా ఏదో చెప్తాడు ఏదో కొరమైన కొరమేనో చెప్తాడు లేదంటే గిండె ఏదో చెప్తాడు ఏమండి మా ఇంటి పక్కనే ఉండరు విమలమ్మ విమలమ్మ అని వాళ్ళు మంచాలు అల్లుతూ ఉంటారు ఆయన సోమశెలకు పోతాడు సోమశిలకు పోయి చేపలు పెట్టుకోసలు వాళ్ళ కొడుకు కూడా పోతాడు మమ్మల్ని అడుగుతూ ఉంటారు రోజు మేము తినగలిగితే రోజు చేపలే మాకు మామూలు చేపలు కూడా కాదు తలా చేపలు కండిషన్ పెట్టా నాలుగు సంవత్సరాల నుంచి ఓన్లీ టూ డేసే ఉండాల న్యూసు అది రెండు రోజులు మాత్రమే ఉండాలా అది కూడా క్వాంటిటీ తక్కువ ఉండాలా అర్థమవుతుందా నలుగురు మనిషికి నాలుగు వందల గ్రాములు ఉండాలి ఇంట్లో నలుగురు కొడుకు కూతురు అమ్మ నాయన అమ్మ కొంద గ్రాములు నాయన కొంద గ్రాములు కుమారుడు కొంద గ్రాములు కుమార్తె కొంద గ్రాములు అది క్వాంటిటీ అంటారు క్వాలిటీ వేరు క్వాంటిటీ వేరు క్వాంటిటీ అంటే ఒక అరకిలో దేవాలంతే అంతే ఐదు వేలు డబ్బులు ఉన్నాయి రాజన్న గారు దేని బిడ్డ మటను తీసుకున్నాడు కాలు కిలో ఎంతమంది ఇంట్లో రాజన్న రాజన్న భార్య కొడుకు కోడలు నలుగురికి కాలు కిలో తీసుకున్నాడు మటన్ కోడిగుడ్లు అంగట ఎదురుగ్గా కోడిగుడ్లు అక్కడ కాని ఉంటుంది సంతపేటలను తీసుకునేది ఆయన కాలు కిలో మటన్ తీసుకున్నప్పుడు ఎంత ఎంత పడింది వాళ్ళకి ఒక్కొక్కరికి యాభై గ్రాములు జోబిలో ఉంటాయి లక్ష రూపాయలు ఉంటే ఉన్నాయి కాబట్టి మా పక్కింటోడు వాళ్ళు చెప్తా ఉంటారు ఇంక మా లూది అంటే ఇంక మేము చెప్పలే తగు కదా మాకా రాబాకెళ్ళిపోను వాడి నుంచే రోజు ప్రతిరోజు మేము అడగాలగానే రకరకాల ఐటమ్స్ తెస్తుంది మా మార్కెట్లో నుంచి కడుపు కూడా చేయదు ఆ తిని 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 ఏడ పని చేస్తుంది చెప్పండి ఆ పొట్ట దాంట్లోంచి ఓరబల్లా యాసిడ్లా ఏడు ఊరతాయి యాడ మిక్స్ చేస్తాయి చెప్పండి ఏం స్వప్నక్క గారు హాస్పిటల్లో ఉంది కాబట్టి చెప్తున్నా యాడ పని చేస్తాయి సరే దేని బిడ్డ వదిలేస్తుంది దాన్ని ఈరోజు ఆదివారం కాబట్టి గుర్తుపెట్టుకొని డబ్బులన్నీ మిగిలిపోను కాక మీకు మాంసం డబ్బులన్నీ ఒక వారానికి మూడు వేల రూపాయలు తినేస్తున్నాను మాంసమే రెండు వేలు తినేస్తున్నారు ఆ డబ్బులన్నీ దేవుడు మీకు మిగిలిచ్చిన కాక అది తినేస్తున్నాను అంతే డబ్బుతో తినేస్తున్నాను మాంసం కొనుక్కొని దేవుని బిడ్లారా సంపాదన అంతా తినేస్తున్నారు అరకిల కంటే ఎక్కువ దేవాకం మాంసం దేవుని బిడ్లారా ఇక్కడ అంటున్నాడు సముద్రంలోకి పొయ్యి గ్యాలం వేసి ఒక చేపను పట్టుకో ఏమండి సముద్రంలో పోయి వాళ్ళు పొద్దున బాతారు సాయంత్రం వస్తారు ఏమండి దేని బిడ్లారా కొంతమంది అయితే మేము గమనించినప్పుడు మధ్యాహ్నం అన్నం తిన్నావా అంటే మధ్యాహ్నం ఏడుంటుంది ఉంటుంది వాళ్ళకు అన్నమా ఎప్పుడో సాయంత్రం నాలుగు గంటలకు పడతాయి వాళ్ళకి చేపలు ఏమండి ఎన్ని గంటలకు పడతాయి అంటే చేపలు నాలుగు గంటలకు పడతాయి మధ్యాహ్నం అన్నమా అప్పుడు వచ్చి తింటూ ఉంటారు ఒకవేళ దేని బిడ్డరా చేపలకి మధ్యాహ్నం ఆకలి వేస్తుంది అంత పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు గంటలు మూడు గంటలకు ఆకలి వేస్తుంది వాటికి అప్పుడు ఆకలి కోసము ఎర్రల కోసం తిరుగుతూ ఉంటాయి ఆ టైంలో వీళ్ళు కాకలేసిందని నీళ్ళు వచ్చేసారు అనుకో చేపలు పడతాయా చేపలు వీళ్ళ కాకలేసినా కానీ దేని బిడ్డరా ఆ చేపల కోసం ఏం చేస్తారంట కొంతమంది కోళ్ళు కూడా వేస్తున్నారు ఇప్పుడు చేపలు పట్టుకోవడానికి యూట్యూబ్లో చూపిస్తున్నారు కోళ్ళు వేస్తున్నారు మాంసం వేస్తున్నారు ఓట్లకి కాబట్టి ఓట్లు కాకలేసేది ఎప్పుడు పన్నెండు ఒంటి గంట రెండు గంటలకు ఓట్ల ఆకలు వేస్తుంది ఓట్ల కాకలేసినప్పుడు వీళ్ళకి ఆకలేసిందని వచ్చేసారు అనుకో అవి పడవల్లే ఆకలితో కూర్చో ఉంటారు గాలా మేసి నాలుగు గంటలకు ఐదు గంటలకు చేపలు పట్టుకొని వచ్చి అప్పుడు కూడి తిని బస్తా పట్టుకుపోతూ ఉంటారు ఏంద్రయ్యా చేపలు ఎంత వందా ఆ తర్వాత ఊరేటి తీసుకెళ్ళాలనుకో మార్కెట్ సెంటర్లో పోయి పోసేస్తారు ఊరికైనా వచ్చే చేపలు ఆకలి కోర్చుకున్నారు ఎండకి సహించారు ఏమండి కష్టపడి ఆ చేపను పట్టుకున్నారు కాబట్టి దాని విషయంలో మనం దుఃఖపడాలంటే అయ్యో నా బంధువులు నా రక్త సంబంధికులు నా స్నేహితులు అయ్యా ఇంకా రక్షణ పొందలేదయ్యా ఏందయ్యా పరిస్థితి కాబట్టి దేవుని బిడ్డరా ఇంకా నేను అనేక విషయాల్లో మార్పు చెందలేదే కాబట్టి దేవుని బిడ్డరా మిగతా విషయాల్లో సంతోషంగా ఉండాలంట దేవుడు ఇచ్చిన వాటిని బట్టి తృప్తి దేవుడు అందుకని మత్తయ్య గారు రాసిన స్వార్థలోనే పద్మూడవ అధ్యాయం అనుకుంటా చూడండి శత్రువు చేతుల్లో నుంచి మనల్ని విడిపించాడు అని అంటాడు బైబిల్లో చూడండి లేఖనాల్లో గారు రాసిన స్వార్త పదమూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం ముప్పై తొమ్మిదవ వచ్చిన ఏమంటాడండి వాటిని విత్తిన శత్రువు అపవాది చాలేమ్మ శత్రువు అంటే ఎవరంట అపవాదనేసి కింద ఏమేసాడు సాతాను ఇప్పుడు మనం ఎస్తేరి గ్రంథంలోకి మనం పోదాం ఎస్తేరి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువునైనా తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చినం ఎస్సేరి గ్రంథం తొమ్మిది ఐదు చూడండి చదవలేదు ఇంకా యూదులు తమ శత్రువులనందరినీ అది చాలు ఇప్పుడు మనము దేనివల్ల శత్రువు అంటాడు పద్దెనిమిది వచ్చిన చదువునైనా సుశాను నందు యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందు పద్నాలుగో దినమందును కూడుకొని పదహైదవ దినందు నెమ్మది పొంది విందు చేసుకుని చూ సంతోషముగా ఉండిరి హలేలుయా హలేలియా దేని బిడ్డ ఎందుకు సంతోషంగా ఉన్నారు శత్రువుల చేతుల నుంచి అపవాది చేతుల నుంచి దేవుడిని నిన్ను విడిపించి రక్షించాడు నీ ఆత్మ ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉండాలి దుఃఖంతో మందిరంలో కూర్చోకూడదు నువ్వు ఆదివారం ప్రాముఖ్యంగా ఎవరు లేనప్పుడు దుఃఖంతో ప్రార్థన చేసుకో ఎంత మందిరానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఆదివారం వచ్చి ఆడస్తా ఉంది బయటకు తీసుకో మా అమ్మాయిని బయట తీసుకుపో ఏంది ఏంది నీ అవ్వారేడా బయట తీసుకోబో ఎందు అందరుంటా అందరుంటే అనిందామి ఏంది నువ్వు ఏడుస్తున్నావు ఏంది ఏడు సంఘ ప్రార్థనలో ఆదివారం ఏడవ బాక ఈరోజు యేసు ప్రభు నీ కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి దినము నీ ఆత్మను రక్షించినటువంటి దినము నేను నరకానికి నుంచి తప్పించినటువంటి దినము యుగ యుగాలు మనం పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం హలేలియా కాబట్టి దేవుని బిడ్లారా నాట నుండి దుఃఖముఖముగా ఉండుట మానెను నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రభు బాలి ఇచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోయా నేను అనేక విషయాలు తప్పిపోయానయ్యా ఇంకా నుంచే ఈరోజు ఇక్క మీదట అంటాడు చిన్న కుమారుడు ఇక మీదట నాయన నీకెంతో చెడ్డ పేరు తెచ్చాను ఆయన అదిగదుగో అయ్యా మీ ఓడు ఆడ దొంగలో దొంగతనం చేశాడయా వాడు నెత్తుకుపోతున్నారు పోలీసులు అంటే తండ్రి ఏడ్చుకుంటా ఉన్నాడు ఏడ్చుకుంటా ఉన్నాడు తండ్రి దగ్గరకు వచ్చాడు తండ్రి నీకు పరలోక వినకి నేను విరోధంగా పాపం చేసి అడుగయా మీ ఓడు ఆడ ఆడ కొట్టుకుంటా ఉన్నాడు పోలీసు వాళ్ళు వచ్చి మీ మీ ఓడిని తీసుకుపోతా ఉంటాడు తండ్రి అయ్యో నా కుమారుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడే అయ్యో నాకు అయ్యా అదిగో నీ కుమారుడున్నాడు కొడతా ఉన్నారా రోడ్డు మీద తలక బయలుపోయి పడిపోయి ఉన్నాడంటే అయ్యో ఎందుకు కొట్టారు అక్కడేదో తప్పు చేశాడు అక్కడేదో ఎవరినో పట్టుకొని లాగాడు కాబట్టి చిన్న కుమారుడు వచ్చి పచ్చ తప్పు అని అంట అయ్యా తండ్రి 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 నేను తప్పు చేశాను తండ్రి ఇక మీదట ఏ తప్పు నేను చేయను తండ్రి అని చెప్పాడు తండ్రి దేని మీద ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చాడో తండ్రి అన్నీ ఇచ్చేసాడు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి నువ్వు అన్ని దేవుడికి చెప్పుకో ఇంటికెళ్ళి సంతోషంగా ఉండు దేవుడిని ఆత్మను రక్షించాడు కాబట్టి ఉల్లాసంగా ఉండు దేవుని సన్నిధిలో నీ ఆత్మ రక్షింపబడింది అన్న విషయాలు అపవాది చేతిలోంచి దేవుడు నిన్ను విడిపించినందుకు నీకు రక్షణ దొరికినందుకు పరలోక రాజ్యం దొరికినందుకు దేవుడిని బట్టి సంతోషించు ప్రియమేటారు ఇదిగో ఈదులు వాళ్ళు దుఃఖము పోయి వాళ్ళకి నెమ్మది దొరికింది శత్రువుల చేతులలోంచి దేవుడు వాళ్ళని విడిపించినందుకు విందు చేసుకున్నారు ఇదిగో దేవుడికి కూడా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని నీకిచ్చాడు అవి తీసుకున్నప్పుడు మనం పరలోక ఒక రాజ్యంలోకి మనము ప్రభువు ఎత్తబడతాం కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరు కూడా దుఃఖంగా ఉండకూడదు నీకు ఇచ్చిన పాప క్షమాపణ రక్షణను బట్టి దేని బిడ్డరా పరలోక రాజ్యాన్ని బట్టి సంతోషంతో మనం ఉండాలి సంఘ ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో వ్యక్తిగతంగా మనం కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్ళినప్పుడు ఇంకా లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు సంతోషంగా ఉండదు దుఃఖముఖంతో ఉండకూడదు రోడ్ల మీద తిరిగేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అది నీకు అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది ఆలోచన చేసి 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 దేని బిడ్డరా నీకు ఇంకా ఏదో ఒక వ్యాధి వస్తుంది దుఃఖంగా ఉండడం వలన నీ శరీరానికి ఏదో ఒక వ్యాధి వస్తుంది మీరు లే మీరుంటే ఇబ్బంది నీకే ఏదో బాగా లేకుండా వస్తుంది సంతోషంగా ఉన్నావనుకో అన్ని అవయవాలు నా మానవుడా ఓ మానవురాలా నన్ను సంతోషపెడుతున్నావు అన్ని అవయవాలనని అని నెలల్లో మునిగితేనంట అన్ని అవయవాలు సంతోషపడతాయంట రే నాయన ఇన్ని రోజులకైనా నన్ను మరి ఈ స్విమ్మింగ్ పూల్లో తీసుకువచ్చారు నాయనా అని చెప్పి ఆ మనుషులు ఉన్న అవయవాలన్నీ కూడా సంతోషిస్తాయంట ఉల్లసిస్తాయంట కాబట్టి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండు కానీ దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు నీకు కావాల్సినటువంటి వాటి కోసం ప్రార్థన చేయ ప్రాముఖ్యమైనటువంటి ఇష్యూ మొదటి పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక చేపను బట్టు నువ్వు దాన్ని నోరొత్తు దాంట్లో ఒక షకేలు వస్తుంది నీకు నాకు ఏమన్నాడు దేవుడి పేదరితో పో కొత్త కారు ఒకటి కొనుక్కో ఆ కారు వేసుకొ ముందు బిర్యానీ తీసుకురా తర్వాత కొత్త గుడ్లు కొనుక్కో ఇల్లు ఒకటి కట్టుకో పేతురితో చెప్పాడు పేతురు ఒక ప్రసంగం చేస్తే దేని బిడ్డరా మూడు వేల చేపలు పడ్డాయంట ఐదు వేల చేపలు పడ్డాయంట లక్ష చేపలు పడ్డాయంట ఏమండి ఈ చేపలన్నీ అమ్ముకుంటే అంత ఎన్ని కోట్లు వస్తాయి చూడండి డబ్బులు ఏం కొద్ది ఉండదండి ఏం తక్కువ కాదు నీకు పౌలు గారికి ఏం తక్కువ లేదు ఏం తక్కువ ఉండదు నీకు నువ్వు ప్రయత్నం చేసి చూడు ఈరోజు నుంచి ప్రయత్నం చేసి చూడు అయా నేను ఈ రోజు నుంచి ఇదిగో చిన్న కుమారులాగా అసలు నేను అన్ని వదిలేసి నీ సన్నిధిలో ఉండాలని తీర్మానం చేసుకో లోకంలోకి పో నీ తల్లిదండ్రులు నీ అన్నదమ్ముల్ని నీ బంధువుల్ని ప్రేమతో పలకరించి వాళ్ళని దేవుని సన్నిధి నడిపించి చూడు ఏం తక్కువ అవుతుందండి ఏం తక్కువ కాదు ఏం తక్కువ కాదు దేని బిడ్డరా కాబట్టి రోజు నుంచి మనం ఆనందంతో సంతోషంతో మనము ప్రభుని స్థుతిస్తాం పరిశుద్ధమైన ఎంత తండ్రి నీ కుమారుడైన వేసు ప్రభు నామూలు నీ ఆయన అవును ప్రభా ఒకప్పుడు నా తండ్రి పాప శాపములో జీవిస్తున్నటువంటి నాయన ప్రభా నా ఆత్మను నీ రక్తంతో శుద్ధి చేసి పరిశుద్ధపరిచి ప్రభా అయా పాప క్షమాపణ ఇచ్చి పరలోక రాజ్యం నుంచి రక్షణ వస్త్రం ఉల్లాస వస్త్రం ఇచ్చినందుకు నేను స్థుతిస్తున్నా అయితే ఇంకా అనేక మందిని సంపాదించలేకపోతున్నాను ఆయన అప్పుడు అప్పుడున్నప్పుడు పరిస్థితులు లేవు అయినప్పటికీ అతనికి కొంతమందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం కొంతమందిని పిలుస్తున్నాం తండ్రి నీ కొందనాలను ఆయన స్థుతులు మరి చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి అంత మాత్రమే కాదు ప్రభా ఇంకా నేను అనేక విషయాలు తప్పిపోయి ఉన్నాను ప్రభా నీ కొందనాలు ఇంకా అనేక మంది నా రక్త సంబంధికులు బంధువుల్ని నా స్నేహితుల రక్షణలకు నడిపించినట్లుగా సహాయం చేయండి వీటన్నిటికంటే ప్రభు అపాధి చేతుల నుంచి శత్రు చేతుల నుంచి నన్ను విడిపించి నేను రక్షించినందుకు స్థుతి స్తోత్రం తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాప క్షమాపణ బట్టి నా స్థుతి ఆరాధనేస్తూ ప్రభు నామంలో నీ పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్